अंदर की शुभोदय मन मोदी पाठन चुप्कटा कदा स्वातंत्र जेंडा देवरपल्ली कृष्णशास्त्री गारु रचित स्वातंत्र जेंडा अने पाठान चुप्कटा कदा अंदर मूडव पद्यम चूँगी अंदर कुलम दाटी मतं दाटी कोद्दी गोप्प दाटी समभोगं समभाग्यं समसंस्कृति नाटी కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా ఆ పద్యం చూసారా కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి అంటే కులాలు మతాలు అనేటటువంటి అడ్డుగోడలు ఉండకూడదు కొద్ది గొప్ప దాటి అంటే పేదవాళ్ళు ధనికులు అనేటటువంటి కనిపించకూడదు అనేటటువంటి భేదాలు భేదాలు కనిపించకూడదు సమభోగం సమభాగ్యం సమసంస్కృతి అంటే శాంతి సంపద సమానంగా ఉండాలి అందరికీ కూడా అందరూ శాంతివంతంగా ఉండాలి అందరూ ఒకళ్ళే అనేటటువంటి ఒకటే అనేటటువంటి భావన కలిగి ఉండాలి భోగభాగ్యాలతో సర్వసమానత్వం ఏర్పడేటటువంటి సమాన సంస్కృతి మన సంస్కృతి సంప్రదాయాలు ప్రకాశించేటువంటి కొత్త కొత్త శాంతి కొత్త కాంతి కొత్త కాంతి అందరూ ఒకటే అందరూ సమానమే అందరము ఏకంగా ఒకే రకంగా ఉండాలి అనేటువంటి కొత్త కాంతితో తీసుకువచ్చి ఆ కొత్త కాంతితో ప్రకాశించేటటువంటి మన సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అలా ఏకంగా మన భారతీయులం మన భారతదేశం నేను భారతీయుడను నాది మాతృభూమి భారతభూమి నా భాష తెలుగు భాష నేను మాట్లాడిన తెలుగు భాష నా భాష నేను మాట్లాడతాను అనేటటువంటిగా ఉండేటటువంటి ఆ కొత్త కాంతి భారతదేశం నిండా వ్యాపించాలి ఈ విధంగా మన దేశపు స్వాతంత్ర జెండాను ఎగురవేయాలి అది ఆకాశం నిండా వ్యాపించేలా చెయ్యాలి అని చెప్పి కవి ఈసారి మనకి చెప్పారు ఒక్కసారి పద్యం రాస్తాను చూడండి కులం దాటి కులం దాటి మతం దాటి మతం దాటి కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి కొద్ది గొప్ప కొద్ది గొప్ప దాటి సమభోగం సమభాగ్యం సమభోగం సమభాగ్యం సమభాగ్యం సమసంస్కృతి దాటి సమ సంస్కృతి సమసంస్కృతి నాటి దాటి కాదు నాటి సమసంస్కృతి నాటి కొత్త కాంతి కొత్త శాంతి కొత్త శాంతి కొత్త శాంతి కొత్త కాంతి కొత్త కాంతి కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా భరతావని భరతావని నిండా భరతావని నిండా ఎత్తవోయ్ ఎత్తు ఎత్తు ఆకాశం నిండా ఎత్తవోయ్ ఎత్తవోయ్ ఎత్తు 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 ఆకాశం నిండా ఆకాశం నిండా చూసారు కదా పద్యము ఈ పద్యాన్ని చక్కగా అలాగూ రాగయుక్తంగా పాడండి అంటున్నారు ఎలాగో కులం దాటి ఆ మతం దాటి కొద్ది గొప్ప దాటి ఆ సమభోగం సమభాగ్యం తమ సంస్కృతి ఇలా గేయమైనా సరే అలా చదవకూడదు గేయాన్ని గేయంగా చదవాలి వచనాన్ని వచనంగా చదవాలి పద్యాన్ని పద్యంగా చదవాలి ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి అంటాడు రాగయుక్తంగా పాడండి అంటే మనం అందరం కూడా రష్మి బాలసుబ్రహ్మణ్యం లాగానో ప్రియ సుశీల లాగానో మనం పాడక్కర్లా మనకు వచ్చిన దాంట్లోనే కొంచెం రాగయుక్తంగా పిచ్చిగా కాకుండా కులం దాటి ఆ మగం దాటి ఆ కొద్దిగా పాడాటి ఆ సమభోగం అలా చదవకూడదు ఎలా చదవాలి కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమభోగం సమభాగం సమసంస్కృతి దాటి కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా మనం ఇప్పుడు స్వాతంత్రపు జెండా అనేటటువంటి భాషలో మూడు పద్యాలు రచించుకున్నాము మూడు పద్యాలు చెప్పుకున్నాము ఈ పద్యాన్ని దేవరపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు స్వాతంత్రపు స్వాతంత్ర్యపు జెండా ఎవరు రచించారనుకున్నాము దేవులపల్లి 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 కృష్ణశాస్త్రి గారు రచించారు ఈ కవి పరిచయం కూడా మనం చెప్పుకున్నాం
ఇందులో మనకి ఒక ఊరికినే మీకు ఒక రెండు స్మాల్ స్మాల్ చిన్న చిన్న ప్రశ్నలు మనం చదువుకుంటే కనుక జెండా వందనం చేస్తాం కదా, జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి అనుకున్నాము? జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి? మూడు రంగులు ఉంటాయి. అవేమిటి? కాషాయము, తెలుపు, ఆకుపచ్చ. కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు, మూడు ఉంటాయి జెండా రంగులు. జెండాకు మూడు రంగులు ఉంటాయి కదా. ఇక్కడేమో కాషాయ రంగు, ఏ రంగు ఉంటుంది? కాషాయ రంగు. ఇక్కడేమో తెలుపు రంగు, ఇక్కడేమో ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు గుర్తుపెట్టుకోవాలి మనం, మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు వచ్చినట్టే ఉంటుంది కానీ తెలియదు మనకి. ఎప్పుడు చూసినామంటే మనం జెండాను చూస్తే కానీ మనకు రంగులు ఏమిటో తెలియదు. కాబట్టి మనకు జెండా స్వాతంత్ర జెండాను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి స్వాతంత్ర జెండాను గురించి చెప్పుకున్నాం మనం. దాంట్లో ఎన్ని రంగులు ఉంటాయి ఆ జెండాలో? మూడు రంగులు ఉంటాయి. మూడు రంగుల్లో మొదటి రంగు ఏమిటి? కాషాయ రంగు. కాషాయ రంగు అంటే ఎలా ఉంటుంది అనంటే గోల్డ్ స్పాట్, గోల్డ్ స్పాట్ కలర్గా ఉంటుంది అది. మధ్యలోనేమో తెలుపు రంగు ఉంటుంది, చివరేమో ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఈ మూడు రంగుల జెండా, ముంబన్నెల జెండా మనము ఎంత చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము ఈ జెండా వందనాన్ని ఎప్పుడు చేస్తాం? ఏమైనా గుర్తున్నదా ఎవరికైనా? జెండా వందనాన్ని ఎప్పుడు చేస్తామో ఎవరికైనా గుర్తుందా? ఇవాళ చేస్తామా జెండా వందనం? లేదా రేపు చేస్తామా? లేదా జెండా రేపు వచ్చి అదే నాకు జెండా ఎగరేయాలని కోరికగా ఉన్నదండి, మేము జెండాను చూడాలని అనిపిస్తుంది, ఒకసారి జెండా ఎగరేసుకుందామండి అని చెప్పి బిలబిలా పరుగులు వచ్చి జెండా ఎగరేస్తారా? ఆహా, ఎప్పుడంటే అప్పుడు జెండాను ఎగురవేయకూడదు. ఒక్క మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున అంటే 1947 ఆగస్టు 15వ తేదీన 1947 ఆగస్టు 15వ తేదీ. తర్వాత ఇంకొకసారి మనకి గణతంత్ర దినోత్సవం రోజున అంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున రిపబ్లిక్ డే 1950 జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే. ఆ రిపబ్లిక్ డే రోజున మనము మాత్రమే స్వాతంత్ర జెండాను మనం ఎగరవేస్తాము. ఎప్పుడు ఎగరేస్తామండి అంటే పొద్దున 8:30 నుంచి ఎప్పుడైనా మనం జెండాను ఎగరేసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రము ఆ సూర్యాస్తమయం కాకుండానే మళ్ళీ జెండాను కిందకి దించేసేసి మళ్ళీ మనం భద్రపరచుకోవాలి. అది మన గుర్తు, మనం చేసిన మన యొక్క నియమం అది. ఆ నియమావళి ప్రకారమే మనందరం కూడా నిలవాలి. ఆ జెండాకి గుర్తు కూడా మనం వందనం చేసి మన జాతికి గుర్తు అది. ఈ జాతీయ జెండా దేనికి గుర్తు? నీకు నాకు ఏదో వాళ్ళకి వీళ్ళకి గుర్తులు కాదు, మన భారతదేశ జాతికి గుర్తు అది. అందుకని ఆ జెండాకి వందనం చేయాలి మనం. జై హింద్, జెండా ఎగరేయంగానే జై హింద్ అంటారు, అప్పుడు వందనం అని చెప్పి ఇట్లా వందనం చేస్తాం. కనుక మనం వందనం చేస్తాం. జెండాకు వందనం చేస్తాము అని అంటే మనం మన భారతదేశాన్ని గౌరవించినట్లు లెక్క. జెండాకి వందనం చేయకుండా అటు దిక్కులు చూసి, ఇటు దిక్కులు చూసి, ఇటు అటు దిక్కులు చూసుకుంటూ ఉన్నామనుకోండి అది మనకి మన భారతదేశాన్ని నిర్లక్ష్యం చేసినట్లు వాడ ఉంటాం. అలా కాకుండా జాతికి జెండాకి వందనం చేసి భారతదేశం యొక్క యొక్క ఘనతను చాటి ఆ జెండాని మళ్ళీ సాయంత్రం కిందకి దించితే మన భారతదేశాన్ని, మన జాతిని, మన భారతదేశాన్ని, మన భారతీయులందరినీ కూడా మనం గౌరవించుకున్నట్టు కూడా లెక్క. ఒక న్యాయమూర్తి రాఘారావు గారు అనేటటువంటి ఆయన ఒక దేశభక్తి గేయం రాశారు. ఊరికే చెప్తాను మీకు, ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక మనం ఈ పాట పాడుకుందాం. అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే. చూసారా దేశభక్తి గేయం 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత న్యాయమూర్తి రాఘారావు గారు ఈ పాటని దేశభక్తి గేయం రచించారు. అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే, ఆంధ్రులమైనా తమిళులమైనా, ఉత్కళులైనా కన్నడులైనా, మరాఠీ అయినా గుజరాత్ అయినా, పంజాబ్ అయినా బంగ్లా అయినా, అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే. నా భాష తెలుగు భాష.
నీ భాష గుజరాతీ భాష, నీ భాష తమిళ భాష, నీ భాష కన్నడ భాష, నీ భాష మహారాష్ట్ర భాష, అయినా కూడా మనందరం కూడా భారతీయులమే అనేటటువంటి ఆ ఉద్దేశంతో అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. ఆంధ్రుడమైనా తమిళమైనా ఇంకా ఏ భాష వాళ్ళమైనా మనందరం ఒక్కటే అని చెప్పి రచించారు. భాషలు వేర్వేరైనా కానీ భావాలన్నీ ఒకటే నోయ్, జాతులు మతములు నీతులు అన్నీ భావాలన్నీ ఒకటే నోయ్, జాతులు మతములు నీతులు అన్నీ ఒకటే నోయ్, దేశాలన్నీ ఒకటే అయితే వేషాలేమీ ఉండవుగా, బాల ప్రపంచం భావి ప్రపంచం భావి భారత వారసులం అంతా ఒక్కటే. మన భాషలు, నీ తెలుగు భాష, నీకు తెలుగు రాదు, నీకు ఇంగ్లీష్ వచ్చు, నీకు తమిళం వచ్చు, నీకు కన్నడ వచ్చు, నీకు మహారాష్ట్ర వచ్చు, నీకు గుజరాతీ వచ్చు, నీకు ఒరిస్సా వచ్చు, ఇవన్నీ నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడే భాష నాకు రాదు, నేను మాట్లాడబడి భాష, కానీ భాషలు వేరువేరైనా కూడా భావాలన్నీ ఒకటే, మన భావం అంతా కూడా ఒకటిగానే ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఈ పద్యాన్ని చక్కగా రచించారు. ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏదైనా రెండు రెండు చిన్న ప్రశ్నలు, గ్రామర్ పాయింట్ ఉంటాయి మీకు, మళ్ళీ చిన్న చిన్న ప్రశ్నలు కూడా ఉంటాయి. మన దేశానికి ఎప్పుడు వందనం చేస్తాము గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వందనం చేస్తాము, వందన ఎప్పుడు జెండాను ఎగరేస్తాము, 1947 ఆగస్టు 15, 1956 జనవరి 26 తేదీన, ఆ సమయంలో మాత్రమే మనము జెండాను ఎగరవేస్తాం, జెండా వందనం చేస్తాం. మన జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయో చెప్పారు మీకు, పైనేమో కాషాయ రంగు, తర్వాత మధ్యలోనేమో తెలుపు రంగు, మధ్యలోనేమో తెలుపు రంగు, తర్వాత ఏమో ఆకుపచ్చ రంగు, మూడు రంగులు ఉన్నాయి. ఆకుపచ్చ మూడు రంగులు ఉన్నాయి, ఈ మూడు రంగులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ గేయం, మన గేయం పాడుతున్నాం కదా ఇప్పుడు, చక్కగా నిన్న మొన్న అటుమన్న రెండు మూడు క్లాసుల నుంచి మనం స్వాతంత్రపు జెండా, స్వాతంత్రపు జెండా, ఎందరో వీరుల త్యాగఫలం, ఎందరో వీరుల పుణ్యఫలం, ఎందరో వాళ్ళ జీవితాలను త్యాగం చేశారని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ స్వాతంత్ర జెండాని యొక్క దేని గురించి చెప్తుంది, ఈ స్వాతంత్రపు జెండా దేని గురించి చెప్తుంది, ఈ గేయ మన స్వాతంత్ర జెండా మన జాతి యొక్క గొప్పతనాన్ని, మన జెండా యొక్క గొప్పతనాన్ని, దాన్ని మనం ఎలా సాధించామో, ఏమేమి సాధించామో చెప్పడానికి జెండాను ఎగురవేయాలని చెప్తాను. మన గేయం స్వాతంత్ర జెండా యొక్క గొప్పతనాన్ని, దాన్ని మనం ఎలా సాధించామో, ఏవేమి సాధించడానికి జెండాను ఎగురవేయాలో అని చెప్తోంది. స్వాతంత్ర జెండా అనే శీర్షికను బట్టి నేనేం భావిస్తున్నావు, స్వాతంత్ర జెండా పేరు, శీర్షిక అంటే పేరు, పేరు పెట్టుకున్నాం కదా, సరే దీన్ని బట్టి నీ పేరు పెట్టాం కదా, నీకేమర్థమవుతుంది అని అంటే, స్వాతంత్ర జెండా అనే శీర్షిక మన జెండా ఎగురవేయడానికి గొప్పతనాన్ని చెప్తోంది. స్వాతంత్రపు జెండా మన జెండా యొక్క గొప్పతనాన్ని చెప్తోంది. మన జెండా మనం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని గుర్తుగా భావిస్తున్నాం. మన జెండా ఆకాశమందు అంతటా ఎగరాలని చెప్పినట్లుగా ఈ శీర్షిక బట్టి స్వాతంత్రపు జెండా ఆకాశం నిండా ఎగరాలంటే ఆకాశం అంత ఎత్తు ఎగరాలి, అంతటా ఎగరాలి అని చెప్పి మనకి ఈ స్వాతంత్ర జెండా యొక్క పాఠాన్ని బట్టి మనము భావిస్తున్నాం. సరే జెండా ఎగరేశారు కదా, మీరందరూ వస్తారు ఆగస్టు 15, మీరందరూ వస్తారు, అందరూ లైన్గా నుంచుంటారు, దేశభక్తి గేయం పాడతారు, స్టాండర్డీస్ అటెన్షన్, స్టాండర్డీస్ అటెన్షన్ అని చెప్తారు. అని చెప్పిన తర్వాత ఒక పెద్ద పెద్దవారు వచ్చి జెండా తీసి ఎగరేస్తారు. జెండా ఎగరేసినప్పుడు అట్లా మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది అని అడుగుతున్నారు ఈ కవి గారు. అడుగుతుంటే జెండా ఎగురవేయగానే నా మనస్సు, ఇది నా దేశపు జెండా అబ్బా, అసలు అలా చూడంగానే కళ్ళలో నుంచి ధారాపాతంగా, అంటే మీరందరూ అంటే చిన్నపిల్లలు మీకు తెలియదు, మా ఏజ్ వాళ్ళు మాకంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా ఆ స్వాతంత్రం జెండాను చూడంగానే కళ్ళల్లో నుంచి అలా బడబడబడబడబడ నీళ్లు కారిపోతాయి. ఎందుకంటే ఎంతోమంది వీరుడు చాగఫలంగా అది వచ్చింది కాబట్టి ఆ ఆనందంతో కళ్ళల్లో బడబడ నీళ్లు వస్తుంది. ఇది నా దేశపు జెండా కదా అని చెప్పి గర్వంగా తలెత్తుకుని ఆ జెండా వైపు ఇలా ఎగిరి ఎగిరి చూస్తాం. దానికి ఎలా పడితే అలా సెల్యూట్
ఇట్లా నుంచుని అట్లా నుంచుని ఇలా నుంచుని అలా నువ్వు అందరి దగ్గరగా నుంచోకూడదు. స్ట్రైట్గా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని సెల్యూటరంగా ఇలా దండం పెట్టాలి, ఇలా నమస్కరించాలి. కానీ ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఇట్లా పెట్టుకుని అలా నమస్కారం చేయకూడదు. మన జాతికి మనం అగౌరవపరిచినట్లుగా అవుతుంది. జెండావందనం సరిగా లేకపోతే మన జాతిని మనం అగౌరవపరిచినట్లుగా అవుతుంది, కాబట్టి అలా చేయకూడదు. దాన్ని తయారు చేసిన మహానుభావాన్ని గుర్తు చేసుకుని కృతజ్ఞత తెలుపుకుంటారు. ఆ జెండా ఎగరడానికి కారణమైన వీరుని తలుచుకుని ఈ జెండా ఇట్లా భారతదేశం అంతా కూడా ఆకాశవంత ఎత్తులో ఈ జెండా ఎగరాలి, ఎగరడానికి కారణమైనటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరినీ కూడా చక్కగా మనం తలుచుకుని ఎంతో గౌరవించుకుంటాము అని చెప్పి మనకి ఈ పాఠం యొక్క సారాంశం ద్వారా తెలుస్తుంది. ఇంకా కవి ఒక కొత్త ప్రపంచం చెప్పారట. కవి చెప్పిన కొత్త ప్రపంచం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? కవి చెప్పిన కొత్త ప్రపంచం ఎలా ఉండాలి? పాట చదువుకున్నాం కదా, ఈ పాట ఆధారంగా చిన్న చిన్న ప్రశ్నలు. చాలా పేదవాళ్ళు, దురదృష్టవంతులు, నిరుపేదలు, నియంతలు లేనిదే కవి చెప్పిన కొత్త ప్రపంచం ఎలా ఉండాలి? కవి చెప్పిన కొత్త ప్రపంచం ఎలా ఉండాలి? చాలా పేదవాళ్ళు, దురదృష్టవంతులు, నియంతలు లేనిదే కవి చెప్పిన కొత్త ప్రపంచం. అంటే పేదవాళ్ళు ఉండకూడదు, దురదృష్టవంతులు ఉండకూడదు, నియంతలు, నియంతలు అంటే నియమించేటటువంటి వాడు, నేను 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 అనేటటువంటి అహంకారం లేని వాళ్ళే ఉండాలి, అలాంటి కొత్త ప్రపంచం కావాలి అని చెప్పి చెప్పారు కవి. ఈ జెండాను ఎగరవేయండి, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిన్న అంటున్నాడు కదా. మరి ఆ కవి ఎందుకు అనుకుంటున్నాడు, కవి జెండాను ఎగురవేయాలని ఎందుకు అనుకున్నాడు అంటే, సమాన సంస్కృతితో ప్రకాశించే కొత్త కాంతి భారతదేశం నిండా వ్యాపించే విధంగా జెండాలు ఎదురవేయమని కవి కోరుకున్నాడు. అందరూ సమానంగా ఉండాలి, సమాన భావనతో కలిగి ఉండాలి, అలాంటి జెండాను అప్పుడు ఎగురవేయండి, మామూలుగా జెండాలను ఎగురవేయొద్దు అని చెప్పి చెప్పాడు అన్నమాట. సరే మన జెండా నెత్తుల వీరుల పంట, ఒక పద్యం చదువుకున్నాం మనం, ఒక పద్యం చదువుకున్నాం, జెండా నెత్తుల వీరుల పంట, కేలూపుచు తల ఊపుచు గాలిదారులంట మన జెండా మనదే వీరుల నెత్తర నెత్తులు కొంట, కొత్త వేడి కొత్త వాడి భర్తావుని నిండా ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా నెత్తులు కొంట అన్నదో కవి ఎందుకన్నాడు బాధాడు దేవుడి విశ్వశాస్త్రి గారు నెత్తులు కొంట అన్నాడు. ఎందుకనంటే ఎందుకన్నాడు అనంటే మనకి ఒకసారి చూసుకోండి, మన దేశానికి స్వామి జెండా సాధించడం కోసం ఎందరో వీరుడు ఆంగ్లేయులను ఎదిరించడం ప్రాణాలను పోగొట్టుకున్నారు. వాళ్ళ నెత్తులు చిందిన తర్వాతనే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి మన భారతదేశమంతా కూడా తన మాన తన ధన మాన ప్రాణాలని పడిగట్టు పెట్టి వడగట్టి అవన్నీ కూడా వదులుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎంతమంది చచ్చిపోయారో, తలలు ఎంతమంది తలలు తెగిపోయాయో, ఎంతమంది చేతులు తెగిపోయాయో, ఎంతమంది కాళ్ళు తెగిపోయాయో అసలు చెప్పలేము 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 చెప్పలేము. వాళ్ళ నెత్తులు చిందిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి మనది అలా వీరుల నెత్తుల పంట అనేటటువంటి మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి భాగ్యం మనకు కనుక వీరుల నెత్తులు పంట అని ఎందుకు అనుకుంటున్నాము అంటే అందుకు అనుకుంటున్నాం మనం. అహంకారం వల్ల కలిగే అనర్థాలు అంటే కనుక అహంకారం ఉన్నది, అహంకారం వల్ల కలిగే అనర్థాలు అహంకారం ఉన్నదనుకోండి, అహంకారం ఉంటే ఎలా ఉంటుంది? ధనం వల్ల, బాగా విద్యావంతులైన వాళ్ళ వల్ల, గొప్ప వంశంలో పుట్టినందువల్ల అహంకారం కలుగుతుంట. అలా అహంకారం వల్ల ఏం జరుగుతుంది? ఆ అహంకారం వల్ల మనమే నష్టపోతాం, మనమే దెబ్బతింటాం, ఆలోచన శక్తి నశిస్తుంది, పనులన్నీ నష్టపోతాయి, మనల్ని ఎవరు దగ్గరికి రానివ్వరు, మనల్ని మనమే చెడిపోతాం, మనమే దిగజారిపోతాం, మనమే సమస్తం పోగొట్టుకుంటాం. అలాంటి అహంకారం ఉండకూడదు. అన్ని చెడ్డగుణాలు రావడానికి, చెడ్డగుణాలన్నీ రావడానికి మూల కారణం ఏంటో తెలుసా? అహంకారం. నేను గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి, నన్ను మించి ఎవరూ లేరు, నాకు సాటి ఎవరు రారు అనేటువంటి అహంకార పూరితంగా ఉండకూడదు. ఆ అహంకారం వల్ల నీకు నువ్వే చెడిపోతావు అని చెప్పి చెప్తున్నారు ఈ పాట ద్వారా మనకి.